సో ఈయన గారు బయట మీరు కొంచెం మోడర్న్ గర్ల్ లా కనబడుతుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది అది రివీల్ చేయకూడదు అంటారా? అంటే దీంట్లో మోడర్న్ గర్ల్ యా లైక్ వెస్టర్న్ కల్చర్ టైప్ ఒక అమ్మాయి. సో ఆ విధంగా మిమ్మల్ని ఈ సినిమాలో చూడగలను. సో ఫైనల్ మోడర్న్ గా అంత ఏం కనిపించను కానీ ఓకే నెక్స్ట్ పార్ట్ లో కనిపిస్తా. సో బిగ్ బాస్ ఎలా ఎంజాయ్ చేశారు? బిగ్ బాస్ లో బాగా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఎవరికి రాదు. మనం నార్మల్ లైఫ్ లో ఫోన్ లేకుండా 1 సెకండ్ కూడా ఉండలేము. జస్ట్ ఇప్పుడు కూడా ఫోన్ పట్టుకుంటాం. లైక్ బిగ్ బాస్ హౌస్ లో 100 డేస్ వితౌట్ ఫోన్, వితౌట్ ఇంటర్నెట్, సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ, అన్నిటికీ దూరంగా ఉంటూ జస్ట్ మనం ఒక లైఫ్ ని లీడ్ చేస్తే అది బయట మనకి ఎక్కడ దొరకదు. అదే నాకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మన మాటలు అనేది లైక్ మనం స్వేచ్ఛ ఉంటుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. మీ తప్పు నేను మీ తప్పు అని చెప్పొచ్చు. అసలు వాళ్ళు తప్పు ఉంటే లైక్ ఇప్పుడు జనరేషన్ గా నేను ఇప్పుడు ఈయనే ఉన్నారు, ఎందుకు మళ్ళీ నేను నెక్స్ట్ వర్క్ చేయాలి? ఏదైనా తప్పు ఉంటే సడన్ గా నేను చెప్పలేను ఓకే సరే అని చెప్పి దాచుకుంటాం. అక్కడ ఓపెన్ అప్ అవ్వచ్చు అంటారు. అక్కడ లైక్ ఒక ఫ్రీడమ్ అయితే నాకు దొరికింది, ఏదైనా చెప్పొచ్చు, లైక్ మీ మనసులో ఉండదంతా ఆ విధంగా ఉందంటారు. బిగ్ బాస్ లో ఎవరు మీ క్రష్ ఎవరు ఉన్నారని ఆడియన్స్ కి అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు బిగ్ బాస్ కి అడుగుతారు అసలు నాట్ ఇంట్రెస్టెడ్?